హలో అండి, కే డ్రామా అంటే ఇంట్రెస్ట్ ఛానల్ని స్టార్ట్ చేశాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కే డ్రామాస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో అండి, ఈ వీడియోలో డిఆర్ఎం డ్రామా పార్ట్ 2 చూడబోతున్నాం. పార్ట్ 1 లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మిస్ అయిన వాళ్ళు ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో జిమినా పర్ఫార్మెన్స్ డ్రెస్ పైన ఎవరో కాఫీ పోసిన విషయం హ్యాన్యువల్కి తెలుస్తుంది. సో జిమినాని అంతా ఓకేనా, ఏమైనా ప్రాబ్లం ఉందా రీసెంట్గా అని అడుగుతాడు. జిమినా ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా ఉంటే నీకు చెప్తాను కదా అంటుంది. నెక్స్ట్ హ్యాన్యువల్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ రోసా కూడా ఉంటుంది. హ్యాన్యువల్కి అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందామె. అప్పుడే హ్యాన్యువల్ వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అని ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. గిఫ్ట్ ప్రిపేర్ చేయడం మర్చిపోయాను అని హ్యాన్యువల్ ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు రోసా ఏదైనా బేకరీ నుండి కేక్ డెలివరీ పెట్టు, నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఒక కేక్ చూస్ చేసి హ్యాన్యువల్ వాళ్ళ ఇంటికి డెలివరీ పెడుతుంది. నెక్స్ట్ హెల్ప్ చేసినందుకు ట్రీట్ ఇస్తానని రోసాని హ్యాన్యువల్ రెస్టారెంట్కి వెళ్దామని పిలుస్తాడు. అలా జిమ్మినా హ్యాన్యువల్ అండ్ రోసా రెస్టారెంట్కి వెళ్తారు, ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి రెస్టారెంట్ స్టాఫ్ వచ్చి, మీరిద్దరు కాలేజ్ ఫేమస్ కపుల్ కదా, చాలా బాగున్నారు, మీకు ఓకే అయితే మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతుంది. వాళ్ళు ఓకే అంటారు. సో ఆమె రోసాకి ఫోన్ ఇచ్చి ఫోటో తీయమంటుంది. దాంతో రోసాకి ఇంకా జెలస్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ రోసా జిమినాని వీకెండ్ తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది, కలిసి కుక్ చేసుకొని ఎంజాయ్ చేద్దామని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు డిన్నర్ చేసి బయటకు వచ్చేసరికి హ్యాన్యువల్కి వాళ్ళ మదర్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. కేక్ చాలా బాగుంది, యానివర్సరీ డే గుర్తు పెట్టుకొని పంపించినందుకు థ్యాంక్ యూ అని. అది జిమినా చూసి కేక్ చాలా బాగుంది అంటుంది. హ్యాన్యువల్ రోసానే సెలెక్ట్ చేసింది అంటాడు. సో జిమినా అది విని ఫీల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ టైం నుండి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఫస్ట్ నాకు చెప్పు, నేను హెల్ప్ చేయగలుగుతాను అంటుంది. అప్పుడు హ్యాన్యువల్ సారీ, ఏదో రష్లో మర్చిపోయాను, నెక్స్ట్ టైం నుండి ఇలా జరగదు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మిన్హో వాళ్ళ సిస్టర్తో లంచ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి మోంజున్ అండ్ వాళ్ళ ఫాదర్ వస్తారు. మోంజున్ వాళ్ళ ఫాదర్ సీఈఓ అన్నమాట. నెక్స్ట్ మోంజున్ అండ్ వాళ్ళ ఫాదర్ లంచ్ చేస్తూ ఉంటారు. కాలేజ్ ఎలా ఉంది, స్టడీస్ ఎలా ఉన్నాయి, కెరీర్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు మోంజున్ని వాళ్ళ డాడీ. అప్పుడు మోంజున్, ఒక యాప్ డెవలప్ చేశాను, కాలేజ్ స్టూడెంట్స్ అందరు యూజ్ చేస్తున్నారు, బాగా ఫేమస్ అయింది అని అబద్ధం చెప్తాడు. యాక్చువల్లీ ఆ యాప్ మిన్హో డెవలప్ చేసి ఉంటాడనమాట. మోంజున్ వాళ్ళ ఫాదర్ యాప్ చూసి, చాలా బాగా డెవలప్ చేసావు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాగే నా పేరు నిలబెట్టాలి అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మొగ్జేన్ అండ్ యొంగి మీట్ అవుతారు. వాళ్ళిద్దరు కలిసి మాజోవా వర్క్ చేస్తున్న కేఫ్కి వెళ్తారనమాట. అలా వాళ్ళందరూ కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రోసా అండ్ జిమినా రోసా వాళ్ళ ఇంట్లో మీట్ అవుతారు, కలిసి కుక్ చేసుకొని తింటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ నెక్స్ట్ సీన్లో మిన్హా అండ్ మాజోవా డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మిన్హా వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందన్నమాట. వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. సో మిన్హో వాళ్ళ సిస్టర్ పెళ్ళప్పుడు మనీ ఇవ్వాలని సేవ్ చేస్తూ ఉంటాడు. ఆ సేవ్ చేసిన మనీ సరిపోతుందో లేదో అని దిగులు పడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళడానికి అందరు రెడీ అవుతారు. మాజువా మోంజున్కి సూజీబే అనే హీరోయిన్ ఇష్టమని ఆమెలాగా డ్రెస్ చేసుకొని రెడీ అవుతుంది. వాళ్ళందరూ కలిసి కాలేజ్కి వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి మోంజున్ కార్లో వస్తాడు, మాజువాకి లిఫ్ట్ ఇస్తాడనమాట. నెక్స్ట్ సీన్లో స్టూడెంట్స్ అందరినీ 10 మినిట్స్లో మంచి ఫోటో తీసుకొని సబ్మిట్ చేయమని అసైన్మెంట్ ఇస్తారనమాట. సో స్టూడెంట్స్ అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మాజువాకి మోంజున్ ఫోటో తీస్తాడు. అలా అందరు అసైన్మెంట్ కంప్లీట్ చేసి ఫోటోస్ సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు సబ్మిట్ చేసిన ఫొటోస్ అన్నీ క్లాస్లో డిస్ప్లే చేస్తారు. రోజా హ్యాన్యువల్ ఫోటో తీసి కావాలని సబ్మిట్ చేసి ఉంటుంది. సో ఆ ఫోటో డిస్ప్లే చేయగానే, సారీ జిమినా, నీకు చెప్పకుండా ఫోటో సబ్మిట్ చేశాను, నేను ఈరోజు తీసిన అన్ని ఫొటోస్లో అదే బాగొచ్చింది, అందుకనే సబ్మిట్ చేశాను అని రోజా చెప్తుంది. జిమినా, పర్లేదు, నువ్వు తీసిన హ్యాన్యువల్ పిక్ నాకు షేర్ చేయి అంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో జిమినా హ్యాన్యువల్కి గేమ్స్ ఆడడం ఇష్టమని చెప్పి రోసాని తనకు నేర్పిమ్మని అడుగుతుంది. సో వాళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడడానికి వెళ్తారు. జిమినాకి ఆడడం రాదనమాట. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గేమ్ కంప్లీట్ చేస్తుంటారు. జిమినా మాత్రం కామ్గా కూర్చో ఉంటుంది. నెక్స్ట్ సీన్లో కాలేజ్ పేజ్లో మళ్ళీ ఎవరో డిఎంఐ ఫస్ట్ లవ్ అని పోస్ట్ పెడతారు.
ఈరోజు క్లాస్లో ఫోటోస్ అసైన్మెంట్లో నేను నా క్రష్ ఫోటో తీసుకున్నాను అని దాని కింద వీళ్ళ పిక్స్ ఉంటాయన్నమాట ఆ పోస్ట్లో. సో అందరు పోస్ట్ ఎవరు పెట్టుంటారని డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత సీన్లో మాజో అండ్ మోంజన్ ఫోటో ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. అలా వాళ్ళు కారులో వెళ్తుంటే సడన్గా వర్షం స్టార్ట్ అవుతుంది. మిన్హో వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన రోజు అన్నమాట ఈరోజు. పాస్ట్లో వాళ్ళు ఇలా రెయిన్ పడుతున్నప్పుడే కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. అది మిన్హో డైరెక్ట్గా చూసుంటాడు. సో ఎవ్రీ ఇయర్ ఆ రోజు వచ్చేసరికి బాధపడుతూ ఉంటాడు అన్నమాట. మాజువాకి అది గుర్తొచ్చి మోంజున్ని కార్ ఆపమని చెప్తుంది. అర్జెంట్ వర్క్ ఉంది, ఎగ్జిబిషన్కి ఇంకోసారి వెళ్దాం సారీ అని చెప్పి మిన్హో దగ్గరికి వెళ్ళిపోతుంది మాజువా. నెక్స్ట్ కాలేజ్ హాస్టల్లో ఫైర్ అలారం రింగ్ అవుతుంది. సో స్టూడెంట్స్ అందరినీ బిల్డింగ్ ఖాళీ చేసి బయటకు రమ్మంటారు. మాజువా ఇంకా బయటికి రాలేదని మిన్హో టెన్షన్ పడుతూ ఉంటాడు. తను స్నానం చేస్తూ ఉండడంతో బయటికి లేట్గా వస్తుందన్నమాట. అప్పుడే అక్కడికి మోంజున్ వస్తాడు. అది చూసి మాజువా మిన్హో వెనక దాక్కుంటుంది. ఈ అవతారంలో అతనికి కనిపించడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. తర్వాత సీన్లో జిమినా, హానియల్, మొగ్జెన్ అండ్ రోసా హారర్ హౌస్కి వెళ్తారు. ఆ హారర్ హౌస్ మరీ చీకటిగా ఉండడంతో జిమినా అండ్ మొగ్జెన్ మాకు భయంగా ఉంది, మీరే ముందుకు వెళ్ళి హింట్స్ కనిపెట్టండి అంటారు. సో రోసా అండ్ హానియల్ కలిసి లోపలికి వెళ్తారనమాట. అలా వెళ్ళి హింట్స్ వెతుకుతూ ఉంటారు. రోసా సడన్గా స్కెల్టన్ చూసి భయపడి హానియల్ని పట్టుకుంటుంది. అట్ లాస్ట్ హింట్స్ అన్నీ కనిపెట్టి వాళ్ళందరూ హారర్ హౌస్ మిషన్ కంప్లీట్ చేస్తారు. బయటకు వచ్చాక మీరు హారర్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని పిక్స్ క్యాప్చర్ చేశామని రిసెప్షన్ వాళ్ళు ఇస్తారనమాట వాళ్ళకి. ఆ పిక్స్లో రోసా హానియల్ని పట్టుకోవడం జిమినా చూసి ఫీల్ అవుతుంది. అప్పుడు హానియల్ ఈ ఫోటో వద్దు పడేయండి అని రిసెప్షన్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాజో అండ్ మోంజున్ ఫోటో ఎగ్జిబిషన్కి వెళ్తారు. అక్కడికి మిన్హో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారనమాట. కలిసి ఫోటో గ్యాలరీ చూస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ డిఆర్ఎం అని ఎవరో పోస్ట్ పెడతారు. త్వరలో నా క్రష్కి ప్రపోజ్ చేస్తాను అని ఉంటుంది ఆ పోస్ట్లో. సో ఆ ఫోటోస్లో ఉన్న అందరి నేమ్స్లో ఎం అనే లెటర్ ఉంటుంది. వాళ్ళల్లో ఎవరి గురించి ఆ పోస్ట్ పెట్టారు అని డిస్కస్ చేస్తూ ఉంటారు. జిమినా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో రోసా ఫోన్ తీసుకుంటుంది. హానియల్ కాల్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. హానియల్ నిక్ నేమ్ మాన్యుయల్. సో ఆ మాన్యుయల్ అనే నేమ్తో కాంటాక్ట్ ఫేడ్ చేసి ఉంటుంది రోసా తన ఫోన్లో. అది చూసి జిమినా ఫీల్ అవుతూ ఉంటుంది. మాజు ఇంకా తిరిగి హాస్టల్కి రాలేదని మిన్హో టెన్షన్ పడుతూ ఉంటాడు. బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తర్వాత మాజువా వచ్చాక వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాజువా, నేను స్పోర్ట్స్ అనౌన్సర్ అవ్వాలనుకుంటున్నాను. రీసెంట్గా బేస్బాల్ చూడడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. మోంజున్ కూడా నాకు ఇదే సజెస్ట్ చేశాడు అని చెప్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో హానియల్ జిమినాని ఏమైనా ప్రాబ్లం ఉందా, రీసెంట్గా నువ్వు చాలా డల్గా ఉంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు జిమినా హానియల్కి అసైన్మెంట్స్ వల్ల చాలా బిజీగా ఉన్నాడని ఆలోచించి ఏం లేదు అని చెప్తుంది. బట్ జరిగేదంతా చూసి జిమినా చాలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. రోసా చేస్తుందంతా చూసి జిమినా కోపం వచ్చి తనని పిలిచి డైరెక్ట్గా అడుగుతుంది, నీకు హానియల్ అంటే ఇష్టమా అని. రోసా ఏం చెప్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.